జీహెచ్ఎంసీ కార్మికుడిపై కార్మిక నగరవాసులు దాడి చేశారని వచ్చిన వార్తలు అవాస్తవం అన్న కార్మిక నగర్ కాలనీవాసులు మేచల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కార్మిక నగర్లో జరిగిన ఓ ఘటనపై కార్మిక నగరవాసులు స్పందించారు జీహెచ్ఎంసీ కార్మికుడిని కొట్టిన కార్మిక నగరవాసులు అనడం అవాస్తవం అన్నారు ఫ్యాక్టరీకి వచ్చిన ఆటో డ్రైవర్కు మరియు జీహెచ్ఎంసీ కార్మికుడికి జరిగిన గొడవకు మాకు ఎలాంటి సంబంధం లేదు గొడవ జరిగిందని మేయర్ వచ్చి మీకు ఏల్ సౌకర్యాలు కల్పించడం అంటూ అనడం ఏంటి అన్నారు బాధ్యత కలిగిన మేయర్ ప్రజల కోసం నియామకమైన మీరు జీహెచ్ఎంసీ సిబ్బందితో ఎలాంటి పనులు చేయొద్దు ఏ సౌకర్యాలు కల్పించొద్దు అంటూ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మిక నగర్లో గొడవ జరిగితే అందుకు బాధ్యతగా మాకు సౌకర్యాలు నిలిపివేశారు శిక్ష వేశారు మరి అభివృద్ధి చేయని మేయర్ గా మీకు ఎవరు శిక్ష వేస్తారు తప్పు మీది కూడా కదా సమాధానం చెప్పండి అంటూ నిలదీశారు జీహెచ్ఎంసీ కార్మికుడిపైన దాడి చేశారు కార్మిక నగర్ వాసులు అనే అభియోగం మోపారు మీపైన నిజమేనా అది ఎంత వరకు నిజం మేడం యాక్చువల్లీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని కాలనీ వాళ్ళు ఎవ్వరు కూడా కొట్టలేదండి ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే మున్సిపల్ శాఖ వాళ్ళు వచ్చేసి రోడ్లు ఊడుస్తూ ఉంటే వాళ్ళ ట్రాక్టర్ అడ్డం ఉంది ఈ ఫ్యాక్టరీకి సప్లై చేసే బయట నుంచి వచ్చే ఒక లోకల్ ఆటో ఉంటుంది కదండి గూడ్స్ ఆటో ఆ గూడ్స్ ఆటో వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళకు వాళ్ళకు ఏం మాట పట్టింపైందో కానీ అక్కడ ఆ గూడ్స్ ఆటో అతను ఆయనను కొట్టిండ్రు కొట్టేసరికి ఇక వాళ్ళు వచ్చేసి మున్సిపల్ శాఖ వాళ్ళు వచ్చిండ్రు ఇక్కడికి వచ్చేసి అందరినీ కొట్టిండ్రు ఆ ఫ్యాక్టరీని సీజ్ చేసిండ్రు అంత అయిపోయింది రెండు రోజులలో మళ్ళీ ఎట్లా ఓపెన్ అయింది మేడం ఫ్యాక్టరీ సరే ఓకే ఒకవేళ ఒక సింపుల్గా అనుకుందాము నిజంగానే కార్మిక వాసులు బస్సీ వాళ్ళు ఒకళ్ళు కొట్టినారు బస్సీ వాళ్ళు అందరు కలిసి కొట్టలే ఒకళ్ళు కొట్టినారు 1000 గడపలు ఉన్నాయి మిగతా వాళ్ళకి సేవ కల్పించే బాధ్యత మీకు లేదా అందరి దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కదా మరి మీ బాధ్యత కాదా అందరికీ సేవ చేసేటిది ఎవరైతే కొట్టినరో ఎవరైతే తన్నులు తిన్నారో వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారు పోలీస్ స్టేషన్లో పట్టించారు వాళ్ళని తీసుకుపోయేసి లోపల వేపించారు వాళ్ళని కొట్టారు అంత క్లియర్ అయిపోయింది మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఏ లంచం తీసుకున్నారో మాకు తెలియదు మూడు నాలుగు రోజులలో మళ్ళీ యథాత స్థితిలో ఫ్యాక్టరీ రన్ అవుతుంది అన్నీ రన్ అవుతుంది ఏం లంచం ఇస్తే మరి అది ఫ్యాక్టరీ ఓపెన్ చేయించారు మీకు ఊడవడానికి కనీసం దోమల మందు కొట్టడానికి రారా అండి ఊడవడానికి లేదు దోమల మందు లేదు కార్మిక నగర్ వాసులు కొట్టారు కాబట్టి ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయట్లేదని అంటున్నారు అదంతా అవాస్తవం అండి వాళ్ళకు పని చేసుడు చేత కాక ఆడ కూర్చొని ఏదో ఒక చిన్న లాజిక్ కావాలి కదండి పని చేయకుండా నేను ఇంట్లో వండుకోవడానికి కాళ్ళకు దెబ్బ తాకింది అందుకే ఇంట్లో వండుతున్నా అనేసి మనం సిల్లీ లాజిక్లు ఎట్లనైతే మనం ఆఫీసులలో చెప్తామో అటువంటి లాజిక్లు ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు తప్పించుకోవడానికి ఒక బహాన వాళ్ళకు నిజంగానే ఎవరన్నా కొట్టిన ఉంటే వాళ్ళకు ఏ శిక్ష కావాలో ఆ శిక్ష మీరు వేసారు కదా మిగతా ప్రజలకు వాళ్ళు సేవ చేయాలి కదా వాళ్ళకి జీతాలు ఎవరు ఇస్తున్నారు ప్రజలు ఇస్తున్నారు ప్రజల దగ్గర నుంచి నువ్వు జీతం తీసుకుంటున్నావు మరి ప్రజలకు సేవ చేయడానికి ఎందుకు నువ్వు ముఖం చాటేసుకొని దింపుతున్నావు ఇదొక సాకు మా దగ్గర డబ్బులు తినే తింటుర్రు మా ట్యాక్స్ రూపంలో మేము హౌస్ ట్యాక్స్ రూపంలో వాళ్ళకు అన్ని మురుతున్నాయి కానీ సేవ చేయడానికి మాత్రం వాళ్ళకు వస్తలేరు ఆరు నెలల నుంచి వెళ్ళి దోమల మందు కొట్టలేదండి దొడ్డు దొడ్డు దోమలు పిల్లలకు జ్వరాలు వస్తూ ఉన్నాయి ఎంత విపరీతంగా బాధపడుతున్నామంటే అంత విపరీతంగా బాధపడుతున్నాం మొన్న రీసెంట్లీ కూడా ఒక 15 రోజుల క్రితం కూడా నేను దీనికోసం అనేసి కంప్లైంట్ ఇచ్చాను దోమల మందు కొట్టండి మాకు అని మా దగ్గర మిషన్లు రిపేర్ ఉన్నాయండి చేతలేమని ఏం చేస్తారు మరి ఫండ్ అంతా వచ్చిన ఫండ్ అంతా మింగేస్తున్నారు ఆడ కూర్చొని వచ్చిన ఫండ్ అంతా కనీసం మిషను రిపేర్ చేసుకుని అనే బాధ్యత లేదా మీకు కమిషనర్ ఏం చేస్తున్నాడు అక్కడ ఉన్న ఏఈ ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద హోదాలలో కూర్చొని ఉన్నారు కదా దోమల మందు మిషన్ రిపేర్ చేసుకునే స్తోమత లేదా జవహర్ నగర్ మున్సిపాలిటీకి మొన్ననే కదా మన మల్లారెడ్డి సార్ వచ్చేసి 3.5 కోట్లు ఇచ్చిండ్రు అలా నుంచి చేసేది ఉండే అది నిత్యావసరం కదా అడిగినారా ఫండ్ వచ్చిందంత ఏం చేస్తున్నారని అధికారులను అడిగినారా అడిగినాము అది ఎందుకు అడగమండి అందరికీ మేము డివైడ్ చేశామండి మీది 28 వార్డులు అందరికీ డివైడ్ చేయంగా మీకు ఈ ఫండ్ వచ్చింది అండి సరే మా దాంట్లో ఏం చేస్తామంటే మట్టి బోస్ కాలనీకి వచ్చిన ఫండ్ మీ కార్పొరేటర్ అడిగారా మరి మా ఫండ్ అంతా ఏమైంది మీకు ఇచ్చారంట కదా అని కార్పొరేటర్ రాడు మేడం మా దగ్గరికి కార్పొరేటర్ వచ్చి కనిపించి మీ సమస్యలు ఏందని అడిగితే మేము మా కార్పొరేటర్కి చెప్తామండి ఒకవేళ మీ దగ్గరికి కార్పొరేటర్ రాలేదు కార్పొరేటర్ ఇల్లు ఎక్కడ మీకు తెలుసా తెలుసు వెళ్ళినారా ఎప్పుడైనా ఆయన దగ్గరికి దొరకడు మేడం దొరకాడు ఒకవేళ ఇంట్లో ఉన్నా కానీ లేరు అనేది చెప్పేసి
లేరండి ఎప్పుడు అన్న మీ ముందే నేను ఫోన్ చేశానండి ఎత్తుతే మీరే చెప్పండి మీ ముందే ఫోన్ చేస్తాను అంటే కనీసం ఫోన్ కు స్పందించాడు ఇంటికి వెళ్ళినా కలవడా కలవడు కలవడు ఓకే ఎందుకు కొట్టినారమ్మ మున్సిపాలిటీ కొట్టినాము కొట్టినందుకు మేము కొట్టినందుకు మా మీద యాక్షన్ తీసుకోవాలి గాని కంపెనీని కోపం చేపించిరు మరి వాళ్ళ ఆన్సర్ కూడా మాకు కావాలి కదా మేము కార్మిక నగరంలో కొట్టినాం మాకు ఊడవడానికి వస్తలేరు మాకు ఏది సహకారం అందిస్తలేరు మరి మున్సిపాలిటీ వాళ్ళు కొట్టినందుకు మా మీద చర్య తీసుకోవాలి తప్ప కంపెనీ ఎందుకు ఓపెన్ చేపించిరు ఏం కంపెనీ ఓపెన్ ఆ కంపెనీ అయినే కదా ఏదైతే సీల్ చేసిపోయిరు వాళ్ళు ఆ కంపెనీ ఎట్లా ఓపెన్ చేసిరు ఆన్సర్ కూడా సీల్ చేసిన కంపెనీని అయితే ప్రారంభించినా గాని మీకు మాత్రం కనీస అవసరాలు తీర్చడానికి రావట్లేదు అందుకే వస్తలేరు ఎందుకు వస్తలేరు ఆ విషయం కూడా మరి ఈ వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చెప్పాలి కదా మాకు మరి మీతో మీరు కొట్టినరా కార్మిక నగర వాళ్ళు ఏం చేస్తారు ఏం ఇదైతుంది అని అడుగుతారు మరి అది ఓపెన్ చేసినప్పుడు మరి మేము లంచం తిన్నాము అందుకనే ఓపెన్ చేపించినాము అని ఒక్క మాట చెప్పాలి కదా మాకు అమ్మా మనకు ఆ రోజు ఏమన్నారు మీ దగ్గర కార్మిక నగర్లో మా కార్మికుడిని కొడతా ఉంటే మీ బస్సుల నుంచి ఎవ్వరు రారా మీకు నీళ్ళ నాపేస్తాం అదే ఆగాగు నీళ్ళ నాపేసాము మీకు విద్యుత్ ఆపేసాము అంటే మరొకసారి డప్పు సాటింపు వేయమని చెప్పండి మా కార్మికుడు తన్నులు తింటుండు అనేసి డప్పు సాటింపు వేస్తే మేము పన్నులు మానేసుకొని మేము ఇంట్లో కూర్చుంటాము మేమంతా పనులకు పోయిన తర్వాత ఆడ కొట్లాట జరుగుతూ ఉంటే మీరు రాలేదు అని అంటే మేము ఎందుకోసం మాకు తెలుసా మరి మీరు మాకు ఒక మెమోరండం మాకు అసలు ఎలాంటి సంబంధం లేదు ఒక ఎలక్టెడ్ మేయర్ ప్రజలు ఓట్లేస్తే గెలిచిన మేయర్ వచ్చేసి మున్సిపల్ శాఖ తరఫున మాట్లాడింది ఏమని మాట్లాడింది మీరు ఈ కార్మిక నగరంలో ఇక్కడ మున్సిపల్ శాఖ వాళ్ళని కొడతా ఉంటే మీ బస్సులు ఇంట్ల నుంచి ఎవ్వరు వచ్చేసి దాన్ని ఆపరా అనేసి వాళ్ళు రాడ్లు తీసుకొని కొట్టుకుంటారంట మేము తర్వాత ఇంటికి వచ్చినాక అడిగినాం ఏం గొడవ అయిందని రాడ్లతోటి కొట్టుకుంటా ఉంటే మా ఇంట్లో ఆడోళ్ళు పోయేసి వాళ్ళు అడ్డం పడాలా అంటే వాళ్ళ తలాలు పడా పగలల్లా మీ సేవ మానేస్తా అంటే మరి ఓట్లు ఎందుకు అడుగుతున్నావు అమ్మా నువ్వు మేయర్ అమ్మా మా ఓట్లు వద్దు నువ్వు మున్సిపాలిటీ ఓట్లు వేసుకొని నువ్వు గెలువు మా దగ్గరకు వచ్చి ఓట్లు అడగకు నువ్వు తను సేవ మానేస్తానన్నారా ఇక్కడికి వచ్చన్నారమ్మా ఇక్కడికి వచ్చన్నారు మా ఆడోళ్ళనే నిలబెట్టి ఎవరు ముంగట అన్నారో ఎవరైతే విన్నారో ఆ ఆడోళ్ళే వచ్చి వాంగ్మూలం ఇస్తారు కావాలంటే ఇక్కడికి వచ్చేసి అన్నారంట అది ఇక్కడ ఎక్కడ కూడా సేవ చేయవద్దు అని ఆ ట్యాక్సులు కట్టాలంట మేడం సేవ చేయాలి అగో ట్యాక్సులు కట్టాలంటే తీసుకోండి అదే పర్మిషన్లు తీసుకుంటాం మేము అన్ని కడతాము మాకు సేవ మాత్రం చేసుడు రాదు అదో పబ్లిక్ సిటీకి ఇట్లుంటుంది పైసలు మాత్రం తీసుకుంటారు కానీ సేవలు మాత్రం చెయ్యరు మాకు అటువంటి పరిస్థితి మాది ఇక్కడ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138